గాయ్స్ మొత్తానికి మనం సక్సెస్ఫుల్గా దేవుకుండ వాటర్ఫాల్ కంప్లీట్ చేసుకున్నాం. మధ్యలో ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చేసాయి అనమాట. బట్ స్టిల్ ఒక 1 అవర్ ఆగి మళ్ళీ మనం క్రాస్ చేసుకుంటూ వచ్చాం. సో అది ఒక చిన్న అడ్వెంచర్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే వర్షం ఆగిపోయింది కాబట్టి వెంటనే వచ్చేసాం అనమాట. లేదు అంటే 4-5 అవర్స్ పట్టేసేది. అట్లానే స్టక్ అయిపోయే వాళ్ళం అక్కడ. వ్యూ చూస్తారా, బాగుంది అసలు. నో వర్డ్స్ ఫర్ దిస్ వ్యూ అనమాట. బట్ ఇలాంటి వ్యూలో రైడ్ అంటే అబ్బా అబ్బా బాబా. మొత్తం స్టఫ్ మొత్తం ఉంది ఇప్పుడు మన దగ్గర. అండ్ నాకు తెలిసి ఇప్పుడు మనం గుండెలకే వ్యాలీ చూడలేకపోవచ్చు. అందర్బన్ బేస్ విలేజ్లో మనం క్యాంపింగ్ చేసుకుందాం. అందర్బన్ బేస్ విలేజ్నే కాదు, ఎందుకంటే అందర్బన్ బేస్ విలేజ్లో మనకి నెట్వర్క్ అనేది అస్సలు ఉండదన్నమాట. సో అందుకనే నెట్వర్క్ ఉండే ప్లేస్లో, కొద్దిగా వాటర్ ఫెసిలిటీస్ ఉండే ప్లేస్లో మనం క్యాంపింగ్ చేసుకుందాం. బట్ రోడ్వేస్ అయితే బా హిమాచల్ రోడ్వేస్ గుర్తొస్తున్నాయి నాకు ఇందులో నడుపుతుంటే. మెయిన్ థింగ్ ఏంటంటే అంతా బాగుంది, బట్ మధ్య మధ్యలో ఆవులు గేదెలు ఎక్కువగా ఉన్నాయన్నమాట. సో వాటిని చూసుకోవాలి. టర్నింగ్స్లో కొద్దిగా జాగ్రత్తగా పోవాలి మనం, ఎందుకంటే సడన్గా వచ్చేసరికి ఏమైనా యాక్సిడెంట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అందుకనే మనం టర్నింగ్స్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి, మెలకువగా ఉండాలి బట్ అంతే. అండ్ ఇంకొకటి ఏంటంటే వాటిని అటాక్ చేయడానికి ఇంకా వైల్డ్ యానిమల్స్ వస్తూ ఉంటాయంట. చూద్దాం మరి. మనమైతే సేఫెస్ట్ ప్లేస్లో వేసుకుందాం. కొద్దిగా అడ్వెంచరస్, అది కూడా రిస్కే. బట్ దిస్ ఈజ్ థమిని ఘాట్. వావ్ మ్యాన్, వాట్ ఇస్ సైట్. అండ్ రైట్ సైడ్లో చూడొచ్చు వ్యూ. అండ్ సన్సెట్ అవుతుంది కాబట్టి అదంతా రెడ్డీస్గా ఉందన్నమాట. మొత్తానికి మనం థమిని ఘాట్లో కూడా ఉన్న థమిని ఘాట్ కూడా వచ్చేసాం. సో లెట్స్ సీ. మొత్తానికి మనం పూణే సైడ్లో ఉండే ఘాట్స్ అన్నీ కంప్లీట్ చేసుకున్నాం అనమాట. నెక్స్ట్ ఈ థమిని ఘాట్. వా 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 వా, వర్షం పడే ఛాన్స్ ఉంది. బట్ ఇప్పుడైతే నేను వర్షం పడకూడదని కోరుకుంటున్నాను, ఎందుకంటే ఇలాంటి రోడ్వేస్ని ఎంజాయ్ చేసేటప్పుడు ఇట్లా వర్షం పడితే మధ్యలో ఆగిపోతానమాట. సో వర్షం పడకూడదని కోరుకుంటున్నాను ప్రజెంట్ ఒక 1/2 అవర్ దాకా. ఆఫ్టర్ దట్ మనం క్యాంపింగ్ చేసుకున్న తర్వాత అది నేచర్ ఇష్టం అనమాట. బట్ మొత్తానికి థమిని ఘాట్ కూడా మనం కవర్ చేసేసాం. ఆ ముల్సీ ఘాట్ ఇవన్నీ అన్నీ కంప్లీట్ చేసేసాం అనమాట మొత్తం లాస్ట్ టైం వచ్చేటప్పుడు. అండ్ ఇప్పుడు కూడా అయిపోయింది. ఇప్పుడు మనం లింగియా ఘాట్ ఒకటి అయిపోతే ఇంకా మనం ఇటువైపు రావాల్సిన అవసరం లేదనమాట. మొత్తం నాసిక్ సైడ్ పోవాలి మళ్ళీ మనం. సో మిషన్ మహారాష్ట్రలో ఈ పూణే సైడ్ మొత్తం కవర్ అయిపోయింది. అండ్ అటువైపు చూసుకోవాలి ఇప్పుడు మనం. అండ్ కోకన్ సైడ్ ఉందన్నమాట. ఈ రెండు అయిపోతే ఇంకా మొత్తం కంప్లీట్గా మిషన్ మహారాష్ట్ర సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయినట్టే. వాట్ ఏ వ్యూ, గజబ్. అండ్ ఇక్కడ క్లౌడ్స్లో అక్కడ సన్సెట్ అవుతుంది చూసారుగా. వా వా వా, టోటల్లీ ఈరోజు అయితే కంప్లీట్లీ సాటిస్ఫైడ్ అనమాట. ఏ వెల్ స్పెంట్ డే అగైన్. దిస్ ఈజ్ థమిని ఘాట్. సో ఇట్లా వాటర్ ఫాల్స్ ఉంటూనే ఉంటాయి థమిని ఘాట్లో. సో థమిని ఘాట్ యొక్క స్పెషాలిటీ అదే అనమాట, వెళ్ళే దారిలో వాటర్ ఫాల్స్ ఎక్కువగా ఉంటాయి. ఆల్మోస్ట్ ఇప్పటికి మనం ఒక 3 వాటర్ ఫాల్స్ చూసాం. సో 1 మంత్ దాకా నేను ఎక్కడికి టూర్కి పోలేదన్నమాట, బికాస్ ఆఫ్ మై డెంటల్ సర్జరీ. చిన్న డెంటల్ సర్జరీ అయింది. సో అందుకని ఎక్కడికి పోలేకపోయాను. ఆఫ్టర్ 1 మంత్ తర్వాత మళ్ళీ నాకు ఇలా తిరిగే ఛాన్స్ వచ్చిందనమాట. అండ్ మ్యాక్సిమం మాన్సూన్ అనేది ఈ మంత్లో పోయింది. ఇప్పుడు మనకి మిగిలేది ఓన్లీ సెప్టెంబర్ ఒకటే. ఎంత కవర్ చేసినా సెప్టెంబర్ అండ్ అక్టోబర్ మిడ్ వరకు మనం కంప్లీట్ చేసుకోవాలి. ఆఫ్టర్ దట్ మొత్తం డ్రై అయిపోతుంది, ఈ గ్రీనరీ మొత్తం డ్రై అయిపోతుంది. లిటరలీ ఏం కనిపించట్లేదు నాకు, అయితే మొత్తం మబ్బులు కమ్మేసాయి అనమాట. నాకు ఏం కనిపించట్లేదు ఇప్పుడు. వా మ్యాన్, కూచిపోయినాయి దగ్గర, అదే కూచిపోయినాయి దగ్గర. ఓ కారే కారే భాయ్, కూర్చునే దగ్గర. సో మళ్ళా నాకు పంజాబ్ గుర్తొస్తుంది అనమాట. పంజాబ్ వింటర్స్లో ఇట్లానే ఉంటుంది సేమ్. సో మళ్ళా నాకు ఆ వైబ్ గుర్తొస్తుంది అనమాట. ఏం కనిపించట్లేదు. ఇలాంటి దగ్గరలో కనుక ఏమైనా చిన్న యాక్సిడెంట్ అయితే కంటిన్యూస్గా అవుతూనే ఉంటాయి. బికాజ్ వెనకాతల వాళ్ళు వచ్చే వాళ్ళు కంట్రోల్ చేయలేరు. ఇంకా మధ్యలో సడన్గా మనం ఆగుంటే వాళ్ళు వచ్చి కొట్టేస్తారు అనమాట. ఇలాంటి టైంలో మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. అండ్ నాకు ఐ కెన్ ఫీల్ దట్ డ్యూ అనమాట. మొత్తం తడిగా తగులుతుంది నాకు. నాకు తెలిసి ఒక 10-15 కిలోమీటర్స్ మనం ఇట్లానే క్లౌడ్స్లోనే వచ్చేసామన్నమాట. ఏం కనిపించట్లేదు. మధ్య మధ్యలో ఇట్లా బ్రేక్ ఇస్తుంది. అండ్ ఆఫ్టర్ దట్ మళ్ళా సేమ్ అట్లనే ఉంటుంది. సో ఈ థమిని ఘాట్ అనేది మహారాష్ట్రలో 1 ఆఫ్ ద ఫేమస్ ఘాట్ ఇది. సో వీకెండ్స్ కాబట్టి చూస్తున్నారా,
మంచిగా చిల్ అవుతున్నాడు ఆయన. నాకు తెలిసి ఆ కుర్రవాడు మద్యపానంలో ఆరితేరు ఉంటాడు అనమాట. ఎవడిగా ఉంటే ఏంటంటే మనం వ్యూ అనేది మిస్ అయిపోతాం అనమాట. క్లౌడ్స్ మధ్యలో ఉండిపోతే ఇప్పటిదాకా మంచి మంచి వ్యూస్ అవన్నీ మనం మిస్ అయిపోయాము. ఆ క్లౌడ్స్లో పోవడం కూడా ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. మొత్తానికి మనం అయితే ఇక్కడికి వచ్చేసాం, మన అందర్బన్ ఫారెస్ట్ దగ్గరలోకి వచ్చేసాం. వావ్ వావ్ వావ్, వాట్ ఎ వ్యూ, ప్లెంటీ ఆఫ్ వాటర్ ఫాల్స్. పక్కన వాటర్ ఫాల్ చూడ, చెట్లు ఉందో. వావ్ వావ్ వావ్, వాట్ ఎ వ్యూ మ్యాన్, నెక్స్ట్ లెవెల్ వ్యూ అదంతా. ఇక్కడ ఒక వాటర్ ఫాల్ ఉంది ఆ మధ్యలో అయితే, వా. అందుకనే ఈ థమ్ని ఘాట్ అనేది మహారాష్ట్రలో అన్ని ఘాట్ల కన్నా ఫేమస్ అన్నమాట. వావ్ మ్యాన్, సీరియస్లీ వాట్ ఎ వ్యూ, వాట్ ఎ వ్యూ, వాట్ ఎ వ్యూ. చూస్తున్నారు ఎట్లుందో మొత్తం. ఐ లవ్ వెస్టర్న్ ఘాట్స్. వెనకాతలు కూడా భారీ భారీ వ్యూస్ ఉన్నాయన్నమాట. అండ్ ముందుకు కూడా అట్లాంటి వ్యూస్ ఉన్నాయి. సో ఇప్పుడు వర్షం కుమ్మేసింది కాబట్టి ఒక గంట సేపు ప్రతి మౌంటైన్ పైన వాటర్ ఫాల్స్, ప్లెంటీ ఆఫ్ వాటర్ ఫాల్స్ ఉన్నాయన్నమాట. వేసి మొత్తం ఆఫ్ రోడింగ్గా ఉంటుంది ఈ 10 కిలోమీటర్స్, మొత్తం ఆఫ్ రోడింగే. సో మనకి మంచి క్యాంపింగ్ సైట్ దొరికేంత వరకు పోతూనే ఉండాలి. చాలా నిశ్శబ్దంగా ఉంది ఇవి అయితే, రేర్గా కార్లు కనిపిస్తున్నాయి. వా వా వా, మళ్ళా ఫాగ్లోకి వచ్చేసాం. ఐ హోప్ సో అందరూ వెళ్ళిపోతున్నారు అనమాట. మనం ఇప్పుడు అక్కడికి ఇంకా రీచ్ అవుతున్నాం, వాళ్ళంతా రిటర్న్ జర్నీ చేస్తున్నారు. రీసెంట్లీ మనం పింప్రి దగ్గర ఉన్నాం అనమాట, పింప్రి విలేజ్. సో ఈ పింప్రి విలేజ్ ఏంటంటే అందర్బన్ యొక్క బేస్ విలేజ్ ఇది. అండ్ ఇక్కడ నుండి మీరు రైట్ తీసుకుంటే ఇంకా మనం స్ట్రైట్గా అందర్బన్ ఫారెస్ట్ పోవచ్చు, అదే ట్రెక్కింగ్కి. లాస్ట్ టైం మేము ఇట్లానే పోయాము, బట్ లాస్ట్ టైం నేను లాగ్ చేయలేదన్నమాట, నార్మల్గా వచ్చాను. బట్ కొన్ని షార్ట్స్ ఉన్నాయి నా దగ్గర, సో అవన్నీ కలిపి నేను మొత్తం చూపిస్తాను మీకు ఇదే వీడియోలో, కంటిన్యూ చేసేస్తా. సో ఇట్స్ ఫైన్. అండ్ ఇక్కడ మనం క్యాంపింగ్ వేసుకోవచ్చు ట్రై చేస్తే. సో వీళ్ళు ఒప్పుకుంటే మనం ఇక్కడ క్యాంపింగ్ వేసుకోవచ్చు, బట్ ఈరోజు దాబా బంద్ ఉంది. సో గైస్, మంచి బ్యూటిఫుల్ లొకేషన్లో టెంట్ వేసుకుందాం ఇక్కడ. అండ్ నాకు తెలిసి ఇది ప్రైవేట్ ప్లేస్లా ఉంది, బట్ ఎవరిని అడిగితే కొద్దిగా అమౌంట్ పే చేసి షెడ్యూల్ చేసుకుందాం. బట్ ప్లేస్ అయితే వెనకాల వ్యూ అయితే భలే ఉంది, ఎందుకంటే మొత్తం హిల్స్ అదంతానే. బట్ ఇప్పుడు మొత్తం క్లౌడీగా ఉంది కాబట్టి ఇంక కనిపించట్లేదు. ఐ హోప్ పొద్దున బాగా కనిపిస్తుంది. అండ్ ఇప్పుడు టెంట్ వేసుకుందాం, ఎందుకంటే వర్షం పడే ఛాన్స్ ఉంది. వర్షం పడితే ఇంకా మనం లోపల పోవచ్చు. సో ఇప్పుడు ఒక టైం లాప్స్ పెట్టుకుందాం చిన్నది టెంట్ వేసేటప్పుడు. మొత్తానికి మన క్యాంప్ మొత్తం రెడీ అయిపోయింది. యా ఇంకా స్లీప్ ఇందులోనే, మీకు మొత్తం చూపిస్తాను చుట్టుపక్కల. పొద్దు పొద్దున్న అయితే అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అంతని. మన ఫుడ్ కూడా మనమే చేసుకోవాలన్నమాట, ముందుకెళ్ళి వాటర్ తెచ్చుకుందాం. పక్కనే విలేజ్ ఉంది, సో వెళ్ళి తెచ్చుకుందాం ఇంకా. సో గాయ్స్, మొత్తానికి మన క్యాంపింగ్ అయితే రెడీ అయిపోయింది చూడొచ్చు, బ్యూటిఫుల్ లొకేషన్లో. వావ్ వావ్ వావ్, నెక్స్ట్ లెవెల్ కదా అంతని. అండ్ మన ఫుడ్ మొత్తం ఇందులోనే ఉంది. సో యా మీకు చుట్టుపక్కల లొకేషన్ మొత్తం చూపిస్తాను. సో బ్యూటిఫుల్ రైట్. మళ్ళీ చాలా రోజుల తర్వాత నేను క్యాంపింగ్ వేసుకున్నాను అనమాట. చిన్న ఫైర్ క్యాంప్ అనేది సెట్ అయితే మొత్తం కంప్లీట్ క్యాంపింగ్ అయిపోతుంది. బట్ ఇప్పుడు ఏంటంటే మొత్తం వర్షం పడింది కాబట్టి మనం ఇంకా ఫైర్ క్యాంప్ కోసం ఆలోచించాల్సిన అవసరమే లేదు, బికాజ్ అసలు ఉండే ప్రసక్తి అయితే లేదు, మొత్తం తడితడిగా ఉన్నాయి. ఫైనల్గా మంచి లొకేషన్లో మంచి క్యాంపింగ్ పాయింట్ దొరికింది. అండ్ చూద్దాం మరి, ఎవరైతే అబ్జెక్షన్ చేయలేదు, ఎవరిది ప్రైవేట్ ప్లేస్ అయితే కాదు. ఒక ఆయన వచ్చాడు, బట్ మాట్లాడి సెటిల్ చేసాం. అండ్ ఎవరైనా వస్తే చూద్దాం మరి ఏమవుతుంది ఏంటి అన్నది, వచ్చిన తర్వాత చూసుకుందాం. బట్ మీరు చూడొచ్చు ఆ లొకేషన్ చూడొచ్చు, బ్యూటిఫుల్. అండ్ ఇక్కడ పొద్దు పొద్దునే లేవంగానే హైల్స్ మనకు కనిపిస్తాయి. అది ఇంకా పొద్దున్న బర్డ్స్ సీపింగ్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. అదంతా మీకు ప్రతిదీ ఫిట్నెస్ చేపిస్తాం మీకు కూడా. సో గాయ్స్, మ్యాగీ మ్యాగీ
టైం అయితే 7:33 అవుతుంది. అండ్ ఇది మన డిన్నర్ అన్నమాట ఈరోజుకి. సో మ్యాగీ, మొత్తానికి మ్యాగీతో ఈరోజు నైట్ సరిపెట్టుకుందాం. అండ్ స్టఫ్ అయితే చాలా ఉంది, బిస్కెట్స్ చాలా ఉన్నాయి, తెచ్చుకున్నాను స్నాక్స్ అని. అండ్ పొద్దున కాఫీ చేసుకోవడానికి కూడా మిల్క్ అంతా తెచ్చుకున్నాం. ఓకే, ఇంకా మ్యాగీ టేస్ట్ చేద్దాం. మ్యాగీ తిని ఇంకా పడుకోవాలి. నాకు తెలిసి 8:00 to 8:30 కల్లా పడుకుందాం. పొద్దున్నే 5:00 ఇట్లా లేవాలి. ప్రజెంట్ చూస్తున్నారు ఎంత సన్నాటాగా ఉందో, చాలా సైలెంట్గా ఉంది. నేను ఈడు తప్ప ఇంక పక్కన ఎవరూ లేరనమాట, మొత్తం చుట్టుపక్కన ఫారెస్ట్. సో గైస్, అండ్ టైం అయితే నాకు తెలిసి 8:30 అవుతుంది. సో ఇంకా మనం స్లీప్ వేసేద్దాం, పొద్దున్న కలుద్దాం. దిస్ ఈజ్ ఎనఫ్ ఫర్ టుడే. అండ్ టేక్ కేర్ గైస్, బాయ్ బాయ్, లవ్ యూ ఆల్.